ఈక ప్రభురాత్రి భోజనంలో మిమ్మల్ందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ప్రభురాత్రి భోజనంలో మనము ఒకసారి మనం చూడగలిగితే పిల్లరా, చాలామంది కూడా ఈ ప్రభురాత్రి భోజనం యొక్క విశేషం వాళ్ళకి చాలామందికి అర్థం కాదు. ఎందుకు ఈ ప్రభురాత్రి భోజనం గురించి అర్థం కాదంటే, అవును మేము తీసుకున్నటువంటి బాప్టిజం ఏంటి, బాప్టిజం తీసుకోబోయే ముందు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు నేర్చుకోకపోవడం. బాప్టిజం తీసుకునేటప్పుడు ముందర ఏ విషయాలైతే దేవుని గురించి నేర్చుకోవాలో ఆ విషయాలు నేర్చుకోలేదు కాబట్టి వాళ్ళకి ఏమైపోతున్నారంటే, ఈ ప్రభురాత్రి యొక్క భోజనంలో ఉన్నటువంటి శరీరానికి సాదృశ్యం ఉంచబడిన రొట్టె కానివ్వండి, ఆయన రక్తానికి సాదృశ్యం ఉంచబడినటువంటి ద్రాక్షరసం కానివ్వండి, ఏం చేస్తుంటారంటే దాని వాల్యూలు ఏమవుతున్నాయి, దాని విలువలు తెలియడం లేదు. మీరు కావాలంటే చూడండి, చాలామంది మనకు తెలిసినటువంటి వారిలో ఏం చేస్తుంటారంటే ఆదివారం ఆరాధన చేయరు. మరేంటి, ఎక్కడికెక్కడికో టూర్లకు కానివ్వండి, బయటకు కానివ్వండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఊర్లకు కానివ్వండి వెళ్ళిపోతూ ఉంటారు. నిజంగా ఈ బాప్టిజం తీసుకునే ముందు కానీ ఈ యొక్క విలువలు కానీ తెలుసుంటే వారికి ఏం చేస్తారు, దాన్ని వదిలిపెట్టరు. అంటే మొట్టమొదటిగా బాప్టిజం ముందు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, ఇదిగో ప్రభురాత్రి భోజనంలో మన యొక్క పాత్ర ఏంటి, ఒక క్రైస్తవుని పాత్ర ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎందుకు ఇది తెలుసుకోవాలంటే, చాలామందికి విలువలు తెలియకనే ఏం చేస్తున్నారంటే, మన రమేష్ బ్రదర్ని కూడా అడిగి చూడండి కావాలంటే, చాలామంది ఏం చేస్తుంటే ఊర్లకి వెళ్ళిపోతుంటారు. ఈరోజు లీవ్ కదన్నా వెళ్ళిపోతున్నాం, ఈరోజు లీవ్ కదన్నా మేమేం చేస్తాం, ఎక్కడికో ఊర్లకు పోతూ ఉంటాం లేదా టూర్లకి వెళ్ళిపోతూ ఉంటాం అని చెప్తూ ఉంటారు అన్నమాట. కానీ ఒక ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబంగా తీసుకునే మనము ఒక్కసారి ఏం చేయాలంటే పరిశీలన చేయాలి. పిల్లలు, ప్రభురాత్రి భోజనంలో ఉంచబడినటువంటి రొట్టె దేనికి సాదృశ్యంగా ఉంది, ప్రభురాత్రి భోజనంలో ఉన్నటువంటి ద్రాక్షరసం దేనికి సాదృశ్యంగా ఉంది, అయితే నేనేం చేయాలి, దానికి నేనేం చేయాలి, వాటిని తీసుకునే మనిషి వ్యక్తిని నేను అసలు నేను ఏమి జ్ఞాపకం చేసుకోవాలి అనేది ఈ ఉదయకాల సమయంలో మనకు మనం ప్రశ్న వేసుకోవాలి. ఒకసారి మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మనం చూడగలిగితే, పేజీ నెంబర్ 202 హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమ వలన విధేయతను నేర్చుకొనెను అని చెప్తున్నాడు పిల్లలు. శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో మహా రోదనలతోనూ కన్నీళ్లతోనూ తన్ను తాను ఏం చేశాడు, ఆయన తన్ను తాను మరణం నుండి రక్షింపబడడానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి అని చెప్తున్నాడు పిల్లలు. ఆయన శరీరధారి అయినటువంటి దినాలలో మహా రోదన వేదన కన్నీళ్ళు ఇవన్నీ కూడా ఎవరి కోసము, అవును ఇవన్నీ కూడా మన కోసమని చెబతంగానే చెప్పినటువంటి తగినటువంటి జీవితాన్ని మాత్రమే మేము చేయలేం లేదు, చూపించడం లేదు. నిజంగా వాస్తవంగా మనం చూడగలిగితే పిల్లరా, ఈ ప్రభురాత్రి భోజనంలో దాంట్లో మనం తీసుకునేటప్పుడు చాలా పరిశీలన చేయవలసినటువంటి విషయాలు ఉన్నాయి. చాలామంది తెలియనటువంటి వారు కూడా ఏం చేస్తుంటారు, అందులో చేసి తీసుకుంటుంటారు. కొంతమందికి అసలు ఎందుకు తీసుకుంటున్నామో కూడా తెలియదు. కానీ ఆయన చెప్తున్నాడు, శరీరధారి అయినటువంటి దినములలో మహావేదనతోనూ కన్నీళ్లతోనూ రోదనతోనూ ఏం చేశాడు, ఆయన ప్రార్థనలు యాక్షన్లు చేశాడు. పిల్లరా, ప్రపంచమంతా ఏమైపోతుంది, పాపములు పడిపోతుంది, ప్రపంచమంతా కూడా నరకానికి వెళ్ళిపోతుంది. ఈ ప్రపంచమంతా కూడా ఈ నరకానికి వెళ్ళిపోయి వీళ్ళందరం కూడా నేనేం చేయాలంటే దేవుని దగ్గరకు తీసుకురావాలి, ఇలా పాపాలు మొత్తం కూడా నా శరీరం మీద వేసుకొని నేనేం చేయాలి, నలగొట్టించుకోవాలి. ఆ నలగొట్టించుకునే ఆ శరీరానికి సాదృశ్యం ఉంచబడింది ఏంటి, రొట్టె. ఆ నలగొట్టించుకున్నటువంటి శరీరంలో కార్చబడింది ఆ క్రీస్తు ప్రభువారి రక్తానికి సాదృశ్యం ఉంచబడినటువంటి ద్రాక్షరసం. ప్రియులారా, ఒక్కసారి మనము దాన్ని తీసుకునేటప్పుడు మనల్ని మనం ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవాలి. ఏమని పరిశీలన చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఖచ్చితంగా ఇందులో మనం చేయాలా తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకోవాలి. పిల్లలు, ఎందుకు మనం ఖచ్చితంగా తీసుకోవాలంటే ఆయన మరణ పునరుద్ధానాలను మనము జ్ఞాపకం చేసుకోవడమే ఆరాధనలో ఒక భాగం. ఆరాధనలు ఏమై ఉన్నది, ఒక భాగమై ఉన్నది. నా కోసం కనీసం సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చి నా ఆయన యొక్క శరీరాన్ని నలగొట్టించుకున్నాడు నా పాపాల నిమిత్తం. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశాడు, ఆయన రక్తాన్ని చిందించాడు
నా కోసం అని ఈ విధంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మనం చూడగలిగితే కొరింథీ రాసిన మొదటి పత్రిక 11:23 మనం చూడగలిగితే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇదిగో దానిని విరిచి ఇది మీ కొరకైనటువంటి నా శరీరము, నేను మీకోసం ఏమైపోతున్నాను, అప్పగించబడబోతున్నాను అని చెప్పి ఆయన వాళ్ళ శిష్యులకి విరిచి పంచిపెట్టాడు. పిల్లలు ఇలాంటి శరీరం ఏం చేస్తున్నానంటే, నేను మీకోసము అప్పగించబడబోతున్నాను, మీకోసం అప్పగిస్తున్నాను, ఇదిగో పుట్టబోయే వారి కోసం, ఇక ముందు చనిపోయారు కదా వాళ్ళ కోసం కూడా నేను అందరి కోసం చనిపోబోతున్నానని ఆయన చెప్పినటువంటి మాట. అది 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొరత నిబంధన, మీరు దీని లోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఏం చేయండి, దీనిని చేయడని చెప్పాను. అవును పిల్లరా, ఒక్కసారి క్రీస్తు ప్రభువు శరీరానికి సాదృశ్యం ఉంచబడినటువంటి రొట్టె కానివ్వండి, ఆయన యొక్క రక్తానికి సాదృశ్యం ఉంచబడినటువంటి ద్రాక్షారసం కానివ్వండి, మనం చెయ్యి వేసేటప్పుడు ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. మనం అప్పుడే చూసాం ఒక భక్తిని మనం విడవకుండా ఉండాలి. మొట్టమొదటిగా ఏం చేయాలి, ఆ భక్తి జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే మనకేమవుద్దంటే అవన్నీ కూడా తీసుకున్నదానికి మనం అర్హులు అర్హురాలు లేదు, మాకు అలాంటిది ఏమి లేదు అని మనం అందులో చేస్తే కిందకెళ్ళి మీరు చదవగలిగితే చాలామంది ఏమైపోయినారంటే రోగులుగా ఉన్నారు, అనేక మంది ఏమైపోయారు నిద్రించున్నారు, చాలామంది కూడా సమస్యల్లో పడిపోతున్నారనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు పిల్లలు. అయితే ఒకసారి ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు ప్రభువు శరీరానికి సాదృశ్యం ఉంచబడినటువంటి ఆ యొక్క రొట్టె తీసుకునేటప్పుడు కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన రక్తానికి సాదృశ్యం ఉంచబడినటువంటి ద్రాక్షరసం తీసుకునేటప్పుడు కూడా ఏం చేయాలి, మనం పరిశీలన చేసుకొని అందులో చేయాలని మిమ్మల్ని అందరిని కూడా హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటున్నాను.